పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ఇక అతిథుల పరిచయం. శ్రీ కరణం ధర్మశ్రీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు, ప్రభుత్వ మాజీ విప్ పూడి తిరుపతిరావు గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ రాంభూపాల్ గారు, సిపిఎం సీనియర్ నేత. ఇక ఆంధ్రప్రదేశ్లో చాలా ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు సాగుతూ ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ని మేమైతేనే ఉద్ధరిస్తాం, మేమైతేనే నిలబెడతాం అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఒకవైపు అతివేగంగా ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తుంటే, బ్లాస్ట్ ఫర్నీసులు మూసివేస్తుంటే, జీతాలు ఇవ్వకుండా ఆపుతుంటే, ఇవన్నీ చేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ, చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీరెవరూ మాట్లాడకపోవటం సంచలన ఆశ్చర్యంగా ఉంది. జనమంతా ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు ఒక్క స్టీల్ ప్లాంటే కాదు, మెడికల్ కాలేజీల్లో ఈ ప్రైవేటైజేషను ఏ స్థాయిలో ఉందో నిన్న మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు చాలా స్పష్టంగా వివరంగా మళ్ళీ ఆయన చాలా స్పందించారు. స్కాములు చేయటం విరమించుకోకపోతే ప్రజాగ్రహం తప్పదు. పాడేరు కాలేజీ గిరిజన ప్రాంతంలో ఉన్న కాలేజీకి, మెడికల్ కాలేజీకి జగన్ టైంలో బిల్డింగులు కడితే ఇప్పుడు దాన్ని 50 సీట్లకే పరిమితం చేశారట. 150 సీట్ల నుంచి పులివెందుల కాలేజీకి వచ్చిన 50 సీట్లు మంజూరు చేస్తే వద్దని చెప్పారట. సో ఈ రకంగా కాలేజీలని ప్రైవేటైజేషన్ చేయటం, అట్లాగే వచ్చిన సీట్లని వదిలేసుకోవటం, దీనిపైన విశాఖలో మొత్తం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు నిన్న, మహాధర్నా అన్నట్టున్నారు. అలాగే ఇంకా విద్యారంగాన్ని చూసుకుంటే సిబిఎస్ఈని రద్దు చేస్తున్నారట. అలాగే టోఫెల్ ఇవన్నీ కూడా ఇప్పటికే రద్దు చేశారంటున్నారు. ఇంగ్లీష్ మీడియం గత ఏమవుతుందో తెలియని పరిస్థితి. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేశారు. రైతుల బీమా సంగతి ఏంటో అర్థం కాని పరిస్థితి. రేషన్ వాహనాలను రద్దు చేశారు, మళ్ళీ ఏదో వాడారు, మళ్ళీ వాటిని వాడతారో లేదో పరిస్థితి. అయితే ఒక నటి చేసిన ఆరోపణలు, ఆ ఆరోపణలు విచారించడం, వాటి పద్ధతి పాడు ఏమి చేశారో లేదో తెలియదు. కానీ 3 సీనియర్ ఐపీఎస్ని మాత్రం ఈ చంద్రబాబు గారి ప్రభుత్వం సస్పెండ్ చేయటం చాలా పెద్ద వివాదాస్పదంగా మారింది. అంతేకాకుండా ఈ గతంలో చంద్రబాబు గారు మీద వచ్చిన ఓటుకు నోటు కేసు సంబంధించి ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు గతంలో విచారణ చేసి దాని మీద ఆయనే బాధ్యుడు ఆ కేసు రావడానికి, అంటే ఆయనే పట్టుకోగలిగారనే కోపంతో కూడా ఆయన మీద కేసు పెట్టారంటూ, సస్పెన్షన్ వేట్ వేశారంటూ సోషల్ మీడియాలో విస్తారంగా ప్రచారం జరుగుతోంది. మరి అది వాస్తవమా కాదా అన్నదాని మీద కూడా వాళ్ళు చెప్పాలి. అలాగే విజయవాడలో వరదల్లో వైఫల్యానికి సంబంధించి మాత్రం ఏ ఆఫీసర్ మీద ఎట్లాంటి చర్య తీసుకోలేదు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ఈ విచిత్రంగా సహాయ చర్యల్లో దారుణంగా విఫలమైన కూటమి ప్రభుత్వమే కావాలని సస్పెన్షన్ చేసింది, అది 3 ఐపీఎస్ని సస్పెండ్ చేసిందన్న ఆరోపణ కూడా ఉంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సీఎం గారు ఎక్కడో, మరి ఎప్పుడుదో ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఒకటి సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది, ఎక్కడో డక్కిల్లో వరద సహాయానికి వరద బాధితుల దగ్గర ఇవ్వటానికి తమ దగ్గర డబ్బులు లేవని చెప్పినందుకు ఇద్దరు ఆ స్థానిక అధికారుల్ని సస్పెండ్ చేశారని ఒక వార్త వచ్చింది. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడవటం చాలా దురదృష్టకరం. ఇవన్నీ కూడా మరి ఎటువైపుకి దారితీస్తాయి ఏమిటి అనేది చూడాలి. అయితే ఇంకొక ఆసక్తికరమైన వార్త ఏంటంటే, జగన్ పాలనలో అసలు అధ్వానం విధ్వంసం అన్నారుగా, ఇప్పుడు సాగుతున్న విధ్వంసం చూసిన తర్వాత చూడటం చూస్తే ఆశ్చర్యం వేస్తూ ఉంది. అప్పుడు విధ్వంసం జరగలేదు, జగన్ పాలనలో తలసరి ఆదాయం భారీగా పెరిగింది. గత 5 ఏళ్లలో అంటే 2019 నుంచి 2024 వరకు 88,488 రూపాయలు గత రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగింది. చంద్రబాబు టైంలో పెరిగింది, పెరుగుదల 60,000 మాత్రమే ఉంటే ఈయన టైంలో 88,000కు పెరిగింది. సో ఇవన్నీ కూడా 242,479 రూపాయలకు తలసరి ఆదాయం చేరుకుంది జగన్ గారి పాలనలో. అంతకుముందు 180,000 చిల్లరంతో ఉంటే, అయితే మరి ఇవన్నీ కూడా చూస్తే మరి అప్పుడేమో విధ్వంసం అభివృద్ధి లేదని ప్రచారం చేశారు, పోర్టులు కట్టినా ఏం చేసినా. ఇప్పుడేమో ఇంత విధ్వంసం జరుగుతున్నా, ఇన్ని వ్యవస్థలు రద్దవుతున్నా, చివరికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ దిశగా వెళుతున్నా, ఇవన్నీ కూడా మరి వాటన్నింటినీ కప్పిపుచ్చుకుంటూ వరదల్లో ఇంత ఘోర వైఫల్యం సవిచూసినా
అవన్నీ పక్కన పెట్టి ముగ్గురు సీనియర్ ఐపీఎస్ను సస్పెండ్ చేయడానికి ఎందుకు ఇంత హడావడి పడింది? ప్రభుత్వం విచారణ చేయటం దాని మీద నిజంగా జరిగిందా లేదా ఇవన్నీ కూడా ఆలోచించుకోకుండా ఒక నటిగారు వచ్చిన చేసిన ఆరోపణల ఆధారంగానే ఇవి చేసేయటం, ఇవన్నీ కూడా చాలా ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇది ఆలోచించుకోవాల్సిన టైం. విశాఖ స్టీల్కి సంబంధించి వీడియోల్లో చూద్దాం వారు అప్పట్లో ఏం చెప్పారు ఏంటో, చూసిన తర్వాత చర్చలో. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం కాకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. దెబ్బలు తింటాం మీకోసం, కానీ మీరు బయటికి రాకుండా మీ కడుపులో చల్ల కదలకుండా అంతా మీరే చేయండి, మేము చెయ్యం, మీరు రావాలి. నేను చిత్తశుద్ధిగా ఉన్నా, మీరు చిత్తశుద్ధిగా ఉన్నారా లేదా మీరు పెట్టుకోండి. విశాఖ ఒక్కు ఆంధ్రుల హక్కు. ఆ రోజు రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ అనే భేదం లేకుండా అందరూ కలిసి పోరాడారు. విశాఖ ఉక్కు ఏమైంది? మోసానికి మారు పేరు. చంద్రబాబు మోసం చేస్తున్నారు, మోడీ మోసం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నారు. కుమారస్వామి గారు వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేస్తున్నాము, ఇది నా మాట, దీన్ని అమ్మము అని చెప్పిన తర్వాత మూడు బ్లాస్ట్ ఫర్నేసులు ఉంటే రెండు బ్లాస్ట్ ఫర్నేసులు మూసేశారు. పర్మనెంట్ ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వట్లేదు, కాంట్రాక్ట్ వర్కర్స్ కి 4 నెలల నుండి జీతాలు ఇవ్వట్లేదు, బొగ్గు సప్లై చేయట్లేదు, మొత్తం లోపల నుంచి ఇంతవరకు కేంద్రం వెనకడుగు వేసింది. అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదు అని అంటే దానికి కారణం దానికి జగన్ అనే ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు కాబట్టి అది జరగలేదు అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. రైట్, హిందూలో వచ్చింది, సెప్టెంబర్ 12 వచ్చింది మూసివేత దిశగా విశాఖ స్టీల్ ప్లాంట్. దీని మీదను అట్లాగే ముగ్గురు ఐపీఎస్ల సస్పెన్షన్ మీద వెళదాం. ముందుగా తిరుపతిరావు గారు చెప్పండి, ఏమిటి మీరు ఉత్తరాంధ్రకు సంబంధించిన వారు, ఈ పరిణామాలు ఇవన్నీ ఆందోళన కలిగించట్లేదా? మీరంతా కూడా హోప్ఫుల్గా ఉన్నారు, ఏదో ఇది బాగుపడద్దేమో అని ఇప్పుడు మీరు చూశారు. ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబులు ఏ రకంగా మాట్లాడింది? ఇప్పుడు కార్మికులు పడుతున్న బాధల మీద, వాళ్ళు చేస్తున్న ధర్నాల మీద మీ స్పందన ఏమిటి? అందరికీ నమస్కారం కమరెడ్ గారు. నమస్కారం. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఉత్తరాంధ్ర వాసిగా ఉత్తరాంధ్ర వాళ్ళందరికి కూడా అదొక సెంటిమెంట్ ఇష్యూ, మేమేమీ కాదనట్లేదు. అదే నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి గత 4 సంవత్సరాల క్రిందట దాదాపు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో, ఆ నిర్ణయం కూడా కేవలం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంతోనే ప్రారంభం అవ్వలేదు. దశాబ్దాల తరబడి రాష్ట్రం దేశంలో ఉన్నటువంటి పలు పబ్లిక్ రంగ సంస్థల ప్రైవేటీకరణ నేపథ్యము, పునర్వ్యవస్థీకరణ నేపథ్యము, ఈ నేపథ్యంలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం అయినప్పటికీ కూడా అప్పటి నుండి కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఇది ప్రైవేటీకరణ జరగకూడదని చెప్పేసి మాట్లాడుతూ వచ్చింది. సరే, విషయము వేరు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కార్మికులు ఇవాళ నిరసనలు తెలియజేస్తున్నారు, లేదా అవైల్ నుండి ప్రారంభమయ్యాయి అనేసి అంటే సహజంగా వాళ్ళు అందులో పనిచేసే కార్మికులు కాబట్టి వాళ్ళ ఆలోచన దాన్ని నిర్మించుకునే వరకు వారు కొనసాగుతారు, అది వేరే విషయం. అదే సందర్భంలో ఆ రోజు మాకు మిత్రపక్షంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిందైనా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిందైనా సరే ప్రైవేటీకరణ జరగదు అని చెప్పేసి వారు మాట్లాడారు. మేము అదే మాట్లాడాము ఆ రోజు కూడా. ప్రైవేటీకరణకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఏమీ సపోర్ట్ చేయలే. అదే సందర్భంలో అయితే తిరుపతిరావు గారు నిజాయితీగా మేము సపోర్ట్ చేయలేదు ప్రైవేటీకరణ కానీ మీరు నిజాయితీగా చెప్పినందుకు మిమ్మల్ని అభినందించాలి. ఓకే, కంటిన్యూ. అయితే ఇవాళ కూడా ఎస్ డెఫినెట్ గా ఎంత ప్రాధాన్యత ఉంది అనే దానికి కేంద్రంలో కేబినెట్ ఏర్పాటైన తర్వాత, ఉక్కు శాఖ కేటాయింపు జరిగిన తర్వాత కుమారస్వామి గారు దాదాపు 1వ రెండో విజిట్ లోనే స్టీల్ ప్లాంట్ ని సందర్శించడం జరిగింది. ఇంకొక విషయం ఏంటనేసి అంటే మన రాష్ట్రం నుండి ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వర్మ గారు కూడా, మా సహచర వర్మ గారు కూడా ఉక్కు శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి ఒక సందర్భం కూడా ఇక్కడ కలిసి వచ్చినటువంటి అంశంగానే భావిస్తున్నాం. రావడం జరిగింది. నేను ఎప్పుడూ చెప్తా ఇళ్ళకగానే పండగ అయిపోవాలనేసి అంటే అయిపోదు. దాదాపు 4 సంవత్సరాలుగా నలుగుతున్నటువంటి విషయం. సరే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారా చేయలేదా ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు చరిత్ర చేరడం అవసరం లే.
ఇవాళ వచ్చి 3 నెలలు అయింది. 3 నెలల్లో దానికి సంబంధించినటువంటి విధి విధానాలు తీసుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే అంటే నేను ఎప్పుడూ చెప్తాను, ఇవాళ కాదు గతంలో ప్రభుత్వ మార్పిడి జరిగినప్పుడు కూడా మొదటి 100-150 రోజులు అనేసి అంటే కీలకమైనటువంటి సమయం. ఆ సమయంలో ఖచ్చితంగా గత విధానాలు ఏంటి, అందులో లోటుపాట్లు ఏంటి, వాటిని ఏ విధంగా సరిదిద్దాలి అన్నటువంటి ఒక ప్లానింగ్ తయారీకి సమయం సరిపోతుంది. సరే ఇవన్నీ ఒక ప్రభుత్వం మారేటప్పుడు గత ప్రభుత్వం అన్నీ కొనసాగించాలన్నటువంటి ఆలోచన ఎవరు చేయరు. అందులో ఉన్నటువంటి ఎందుకంటే ప్రజలు ఎందుకు మార్చారు, వాళ్ళ వైకాపా 151 సీట్లతో ఉన్నటువంటి వైకాపాని వాళ్ళ 13 సీట్లకు ఎందుకు పరిమితం చేశారు, ప్రజలు మార్చారు కదా. అది భారతీయ జనతా పార్టీ మార్చలేదు, జనసేన మార్చలేదు. ఇక్కడ మాత్రం ఈ పాయింట్ వచ్చినప్పుడల్లా నేను ఒక విషయం చెబుతున్నాను, నేను గతంలో ఈ ప్రజలు మార్చినట్లుగా నాకైతే అనిపించట్లేదు. మొదట్లో నేను కూడా ఈవీఎంలతో మోసం జరగదని నేను నమ్మేవాడిని. కానీ ఎప్పుడైతే ఒంగోలులో వీవీప్యాడ్ స్లిప్పులు అలాగే ఈవీఎంని పోల్చి చూడమన్నప్పుడు కలెక్టర్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు దాన్ని తప్పించుకునే ధోరణిలో వ్యవహరించడం కానీ అవి చేయకపోవడం కానీ, అట్లాగే విజయనగరం మీ జిల్లాలో మీ పక్క జిల్లాలోనే విజయనగరంలో అట్లా అదే తరహాలో చేయకపోవటం కానీ, బ్యాటరీ ఛార్జింగ్ మీద పరిశీలన చేయకపోవటం కానీ, సరే దురదృష్టవశాత్తు ఇంకా తీర్పు రాలేదు, అది ఏమవుతుందో చూద్దాం. బట్ ఇవి చూసిన తర్వాత ఖచ్చితంగా ఈవీఎంల మోసం జరిగింది అనేటువంటి అభిప్రాయం మాబోటి వాళ్ళకి ఏర్పడింది. మీరు అందుకని నేను ప్రతిరోజు ఈ పాయింట్ రేజ్ చేసినప్పుడల్లా ఇది చెప్తున్నాను, ఇది కరెక్టా కాదా అన్నది. కరెక్ట్ అయితే ఈవీఎంలు అవి కలిసి చూపించండి, వీపీఆర్ స్లిప్లు చూసి కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసేస్తే అయిపోద్ది. దానికి చేయకుండా ఎందుకు డ్రామా ఆడారన్న దానికి వివరణ దొరకట్లేదు. బట్ అది ఇప్పుడు దాని మీద మాట్లాడక్కర్లేదు. బట్ ఈ విషయం మీద ప్రజలకు క్లారిటీ ఇవ్వడం కోసం నేను ఈ ఒక్కటే నా విజ్ఞప్తి. ఎలక్షన్ కమిషన్ ఇప్పటికైనా సరే రూల్స్ ప్రకారం వీవీప్యాడ్ స్లిప్పుల్ని ఈవీఎంని పోల్చి చూడండి, ప్రజలకి అనుమానాలను నివృత్తి చేయండి. అంతవరకు దీన్ని ఈవీఎంల ప్రభుత్వం అనేటువంటి విమర్శలకు ఎదుర్కోక తప్పదు అనేటువంటి పాయింట్ మీద చెప్తున్నా. ఇక విశాఖ స్టీల్ గురించి చెప్పండి. నేనేమంటానంటే దానికి సంబంధించి బహుశా గత ప్రభుత్వంలో కీలకమైనటువంటి బాలినేని గారే నేను కొన్ని వ్యాఖ్యలు చేశారు, దాన్ని కూడా మీరు కొనసాగించండి, దాన్ని కూడా పోర్ట్ చేయండి. అది నేను నా దృష్టి రాలేదు. ఏమన్నారు మరి వారు ఏం మాట్లాడారు అనేది వారు క్లియర్ గా చెప్పారు. ఆ రోజు నాకు పార్టీ మాట్లాడమంది కాబట్టి నేను మాట్లాడాను అన్నటువంటి వ్యాఖ్యలు వచ్చాయి. కాదు కాదు కాదు, పార్టీ మాట్లాడమందా లేదా అన్నది కాదు, ఇది అఫీషియల్ గా ఉంది. వాళ్ళు 5.5 లక్షలు ఖర్చు పెట్టి అంటే మాక్ పోలింగ్ చేస్తామని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారా లేదా? నేనేమి బేసింగ్ గాని కల్పిత గాథలో లేకపోతే ఊహాజనిత విషయాల మీద నేను మాట్లాడలేదు. అది చేసినప్పుడు మాక్ పోలింగ్ ఎందుకు చేశారు? ఆ రెండు రోజులు నాలుగు అని చెప్పడానికి ప్రపంచ ఆర్థిక మేధావులను నిపుణులు గణాంక మేధావులు కావాలా? ఆ ఈవీఎం ఓపెన్ చేయటం, ఇటుపక్క వీవీప్యాడ్ స్లిప్పులు లెక్కేయటం, 1000 ఓట్లు లెక్కేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఎంత ఘోరంగా, అది ఖచ్చితంగా అనుమానాస్పదం. అది వేరే విషయం, దాని మీదకి వెళ్తే మళ్ళీ అది పెద్ద చర్చ అవుద్ది కాబట్టి. తిరుపతిలో మీరే మాట్లాడుకుంటారు కాబట్టి నేను కూడా దానికి ముగింపిస్తాను, నేను కూడా దానికి ముగింపు చెప్పాలా? మీరు వద్దని మీరు కూడా మళ్ళీ రెండోసారి ప్రస్తావించండి, మీకు టైం వేస్ట్ అవుతాను అంతే. రైట్, అది దర్యాప్తులో ఉంది, అది తేలిన తర్వాత దాని గురించి మాట్లాడడం మీరే చెప్పారు, మీరే ప్రస్తావించారు కాబట్టి. నేనేమంటానంటే ఆ రోజు ఆరోపణలు ప్రధానంగా మీరు చెప్పినటువంటి ప్రాంతం నుండి చేసినటువంటి వ్యక్తి మళ్ళీ నిన్న మాట్లాడింది కూడా ఇక్కడ నేను కోర్టు చేయడం జరిగింది. అది నా తాలూకు నా పార్టీలోకి రాలేదైనా మా కూటమిలో లేదు చేయొద్దని చెప్పట్లేదు కదా. ఆయన వీవీప్యాడ్ స్లిప్లు ఈవీఎం పోల్చి చూడొద్దని చెప్పాడు ఎక్కడనా? వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు నాకు అనవసరం. ఆయన వద్దు అని, ఆయన వద్దు అని ఎలక్షన్ ఆఫీసర్లు కాదు కాదు ఎలక్షన్ ఆఫీసర్లు ఒత్తిడి చేస్తేనే నేను విత్డ్రా చేసుకోలేదు అన్నాడు కదా. ఎలక్షన్ కమిషన్ దాని నిరూపించుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది, అది వేరే జరిగితే సంతోషం, జరిగితే సంతోషం. ఒకప్పుడు నేను ఆయన ఏం చెప్పాడు అది వేరే విషయం కానీ. రైట్, కానీ రైట్ మళ్ళీ సబ్జెక్ట్ డివేట్ అవుద్ది కానీ ప్రజలకి ఇవాళ కూడా ఎక్కడ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా చెప్తుంది ఇప్పటికి కూడా అది ప్రైవేటీకరణ కాదు. ఇప్పుడు ఏదైనా మనం మాట్లాడుకున్నటువంటి సమస్యలు అనేవి ఇవాళ వచ్చినవి కాదు, గత కొంతకాలంగా స్టీల్ ప్లాంట్ ఇంకా చెప్పాలంటే 15 నాటి నుండి మేము మాట్లాడుతున్నాం, కొంత గనులు లేవు. భారతీయ జనతా పార్టీ కారణం కాదు కదా, మేము ఇవాళ మాట్లాడింది కాదు. వాజ్పేయి గారి ప్రభుత్వం సమయంలో 1000 కోట్ల రూపాయలు ఆ రోజు ఇచ్చి బెయిలౌట్ ప్రకటించినటువంటి
భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అవ్వాలంటే ఫైనల్ ఒక మాట చెప్పండి, మళ్ళీ మిగతా ఇద్దరు మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడదు. ఫైనల్ గా ఒక మాట, మీరు ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తున్నారా? మరి అలాగైతే ఎందుకు బ్లాస్ట్ ఫర్నేసులు మూసివేశారు? ఎందుకు జీతాలు సరిగా ఇవ్వటం లేదు? ఇందాక ఒక మహిళ వాపోయిందంత విన్నారు కదా, మీరు దాన్ని సమర్థిస్తారా? ఆ పాయింట్లన్నింటినీ వ్యతిరేకిస్తారా? ఎమ్మనాయని గారు, మహిళ వాపోయింది అది నేనేదో మ్యానిపులేటెడ్ వీడియో అని చెప్పను, లేకపోయినట్టయితే వేరే ఎవరు వాపో. నేను చెప్పేది ఏంటంటే ఈ స్టీల్ ప్లాంట్ కి వాళ్ళ ఈ 3 నెలల్లోనే ఇవన్నీ వచ్చేలేదు, ఎవరో సృష్టించలే, ఇవన్నీ ముందు ఉన్నాయని చెప్పేసి మొదటి నుండి కొట్లాడుతున్నాడు. ఒక సందర్భంలో 2 రోజులు సరిపడా బొగ్గు నిల్వలు లేనటువంటి సందర్భం, ఒక సందర్భంలో చెప్పండి, ప్రైవేటీకరణ మీరు వ్యతిరేకిస్తారా? నేను క్లియర్ గా చెప్తున్నా, మా మంత్రులే చెప్పారు ప్రైవేటీకరణకు సంబంధించి ఎటువంటి ఆలోచన అవసరం లేదని. అంటే నిన్న ధర్నా జరిగిందా? నిన్న ధర్నా జరిగింది ఇక్కడ మన ఇగో హిందూలో వచ్చింది మూసివేత దిశగా విశాఖ స్టీల్ ప్లాంట్ అని, అందుకని ఈ చర్చ అంతా కూడా. రైట్, మళ్ళీ పేపర్ తాలూకా ఫ్రంట్ పేజీకి ఇంకో ఫ్రంట్ పేజీకి సంబంధం ఉండదు, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి పేపర్ వాళ్ళది. అట్లాగా హిందూ పేపర్ హిందూ పేపరు ఆంగ్ల పత్రిక కాబట్టి. రైట్, వర్ణిస్తారు, పేపర్ కాదని చెప్పేది సాక్షాత్తు క్యాబినెట్ మంత్రి మరియు సహాయ మంత్రి ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రులు ఇద్దరు చెప్పినటువంటి మాట, అది కూడా అవ్వలేదు. ఇప్పుడు అప్పుడే ఇళ్ళకి గానీ పండుగ అయిపోయిందని చెప్పి. రైట్, ఓకే. వెస్ట్ గోదావరి నుంచి ఒకరు లైన్ లో ఉన్నారు. హలో, దయాకర్ గారు నమస్కారం, మాట్లాడండి. అది దుబ్బులు పొందండి మాది, అంటే గతంలో మన చంద్రబాబు నాయుడు గారి హయాంలో మన శిరోమణం జరిగిన ఊరండి, నేషనల్ లెవెల్ లో ఇది ఫేమస్. అచ్చా, రాజమండ్రి దగ్గర పాల్కొండ దగ్గర. అవును సార్, ఇప్పుడు పాపం తిరుపతి రావు గారు ఎన్ని తంటాలు పడ్డాలు వస్తుందో, మీరు వారిని అలా ఇబ్బంది పెట్టడం అనేది పాపం చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అయితే ప్యానలిస్ట్ అందరికీ మీకు నమస్కారం, సాక్షి వ్యక్తులకు నమస్కారం. ఇక ఇక్కడ అసలు విషయం ఏంటంటేనండి, సార్ కుక్కని చంపాలంటే దాన్ని పిచ్చి కుక్కని ముద్రేయాలి. అలాగే ఈ కంపెనీని మూసేయాలి అంటే ఏ కంపెనీ అయినా సరే దాన్ని నష్టాలు చూపించాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంతకుముందు హయాంలో మన ఎన్టీ రామారావు గారి హయాంలో కూడా ఈ పాలకూర షుగర్ ఫ్యాక్టరీ అని ఒకటి ఉండేది సార్, పాలకూర షుగర్ ఫ్యాక్టరీని దాన్ని క్రమక్రమంగా చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్ లోకి వచ్చాక, యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చాక, అంటే తెలుగుదేశం హయాంలో ఆయన యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చాక దాన్ని ఒక పద్ధతి ప్రకారం తగ్గించుకుంటూ వచ్చాక చివరికి అదే మన 89 ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ వారు వచ్చారు, అప్పుడు అమ్మేస్తారండి దాన్ని, దాన్ని మొత్తం నాటం చేస్తారు. అప్పుడు ఈ మన జోడే గారు అప్పుడు పరిశ్రమ శాఖ మంత్రి. సరే, దాని విషయం ఎలా ఉంచుదాం అనకపోతే ఈ స్టీల్ ప్లాంట్ విషయం ఏంటంటే 2 బ్లాస్ట్ ఫర్నేచర్ పూర్తిగా మూసేయడానికి కారణం ఏంటి, దానికి స్టైల్ లో ఆయన కలపండి అని అడుగుతున్నారు వారు. ఇది ఎంప్లాయీస్ అండి, ఎంప్లాయీస్ కొంతమందికి, కొంతమందికి అసలు సాలరీ చూడలేదు సార్. సీనియర్ మహిళా గారు అందరూ పనిచేస్తారు, ఆయనకి సగం ఒకసారి వేస్తున్నారట, ఇంకొక 15-20 రోజుల తర్వాత ఇంకో సగం, అంటే దాదాపుగా నెల చివరి ఒక సగం 10 రోజులు, అంటే నెల 10-12 తారీఖులు ఒకసారి వేస్తున్నారట అండి. ఇలాగ జూనియర్స్ వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు తమ్ముడు అని చెప్పి ఆయన చెప్పారండి. అంటే మీరు ఇందాక చెప్పారు కదా చంద్రబాబు గారి టైంలో, అప్పట్లో సంస్కరణల పేరు మీద 54 కార్పొరేషన్లు కానీ వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేసిన చరిత్ర అప్పట్లో. ఇంకొక మాట ఏంటంటే, ఇప్పుడు మీరు కడుపులో చల్ల కదలకుండా కూర్చుంటే కుదరదు, మీరు రండి నేను వస్తానని చెప్పేసి చెప్పారు ఆయన. ఆయనకి గతంలో పాటిపూడి గడ్డు 2 ఇచ్చిందని చెప్పేసి చెప్పిన మనిషికి మళ్ళీ ఇందులో యూటర్న్ తీసుకుని, మోడీ గారు యూటర్నే, పవన్ కళ్యాణ్ యూటర్నే, చంద్రబాబు నాయుడు గారు యూటర్నే, అందరూ యూటర్న్ కావాలి. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా భవిష్యత్తులో ఏమన్నా మాట్లాడతాడో లేకపోతే మా నోరు అసలు నోరు మీద కొండ ఉంటారో చూడాలి. రైట్, సత్యనారాయణ ప్రసాద్ గారు భీమవరం నుంచి, ప్రణవ్ గారు, సత్యసాయి ప్రణవ్ భీమవరం నుంచి సంక్షిప్తంగా మాట్లాడండి మిత్రమా. నమస్కారం అండి. నమస్కారం.
ఈ రోజు ఈవీఎంల తప్ప తెచ్చినందుకు మీరు అభినందనలండి. ఓకే థ్యాంక్ యూ. అంటే ఒకటి మిత్రమా, ఒకటి మిత్రమా, నేనేం చెప్తున్నానంటే నేను కూడా ఒకప్పుడు ఈవీఎంలలో మోసాలు జరగవు అనుకునేవాడిని. అయితే ఎప్పుడైతే ఒంగోలు అనుభవం, విజయనగరం అనుభవం జరిగిన తర్వాత ఖచ్చితంగా దీంట్లో మోసం జరిగింది అనేటువంటి ఫీలింగ్కి నేను రావటం జరిగింది అనమాట. అంత చెప్తే ఇప్పుడు కూడా వీవీప్యాడ్ స్లిప్లు ఈవీఎం కంపేర్ చేసి చెప్తే ఓకే గుడ్, మంచిదే, ఎక్కడ జరగలేదని మనం నమ్మొచ్చు. ఓకే, ఈవీఎంల మీద నిజాల నిజ్జి తెలియే వరకు ప్రతిరోజు ప్రస్తావన రావాలండి డిబేట్ లో. అవును చెప్తా ఉందామా? ఓకే తప్పకుండా రావాలండి, లేకపోతే అవును తిరుపతి రావు గారు లాంటి వాళ్ళు పాపం వస్తాము, పాపం మనం ఏం చేద్దాం. రైట్, ఆయన మంచాడనే కానీ బట్ అన్నీ చెప్పలేరు కదా వాళ్ళు కూడా. రైట్, ఓకే. ధర్మశ్రీ గారు చెప్పండి, విశాఖలో నిన్న ధర్నా కూడా జరిగింది, ఈ పరిణామాల మీద మీరు స్పందిస్తే తర్వాత రాంభూపాల్ గారు కూడా మాట్లాడతారు. 100% యాక్చువల్గా ఛానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం అండి. రియల్గా ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిఫీట్ అయిన తర్వాత యాక్చువల్గా చర్చలకు కూడా, ఎందుకంటే చూద్దాము ఆ నెల్లు నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పరిస్థితులు పరిపాలన విధానాలు ఎలా ఉంటాయి దాని నుంచి ఆ నెల్లు వరకు టైం ఇచ్చి తర్వాత స్పందిద్దాం అని అనుకుంటే దేవుని నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఏంటంటే ప్రతిదీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేయడం, ప్రజలకి ఏంటంటే మా ఎన్నికల్లో చెప్పిన మాట ఒకటి, ఇప్పుడు చేస్తున్నటువంటి చర్యలు కానీ చేస్తున్నటువంటి పనులు కానీ చూస్తే చాలా దారుణంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. తిరుపతి రావు గారికి కూడా ఆ రోజు ఇక్కడ వీళ్ళు బీజేపీ పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మా దగ్గర అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎంపీగా పోటీ చేసినటువంటి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కానీ లేదంటే ఇక్కడికి వచ్చినటువంటి ఆ కూటమిలో భాగంగా ఉన్నటువంటి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మద్దతుగా ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాట కానీ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ చేయనివ్వం, ఈ పరిశ్రమను కాపాడే బాధ్యత మాది. ధర్మశ్రీ గారు సీఎం రమేష్ గారు వీళ్ళందరూ చెప్పారా ఆ రోజున ప్రచారంలో? చెప్పారు చెప్పారు, క్లియర్ గా చెప్పారు. బీజేపీ ప్రతినిధిగా కూడా ఆయన చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అన్ని రకాలు కూడా మేము కేంద్రంలో మేము రేపు మళ్ళీ కేంద్రంలో మేమే రాబోతున్నాం, మేము ఎట్టి పరిస్థితులు ప్రైవేటీకరణ చేయనివ్వకుండా మళ్ళీ స్టీల్ ప్లాంట్ ని యథావిధిగా కొనసాగించి పబ్లిక్ సెక్టర్ గానే ఉంచి ఇక్కడ ఎక్కడున్న ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మాది అని కార్మికులు కూడా చెప్పారండి. అదే మాట ఇక్కడికి వచ్చినప్పుడు సేమ్ అలాగే ఆ రోజు సీఎం గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా పార్టీ తరఫు నుంచి కూడా చెప్పారు, ప్రైవేటీకరణ మేము ఏ విధంగా అయితే 5 ఏళ్ళు గట్టిగా మేము పోరాటం చేసి గట్టిగా నిలబడి ఆ రోజు పాదయాత్ర కూడా చేసి ఆ రోజు ఎంపీగా ఉన్నటువంటి రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఆధ్వర్యంలో మేము పాదయాత్ర కార్మికులతో అండగా ఉండి వివిధ రకాలైన ధర్నాలు చేయడం పాపం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్నటువంటి నిరాదరి ఎప్పటికప్పుడు కూడా ఎవ్రీడే వెళ్ళి మేము మద్దతు పలకడం ఇవన్నీ కూడా వివిధ పోరాటాలు చేస్తున్నాం. అయితే ఆ ఈ రోజు కేవలం ఏంటంటే దేన్ని డెల్యూట్ చేస్తూ ఏదో రకంగా నిర్వీర్యం చేసేయాలి, ఈ ఉక్కు కర్మాగారాన్ని నిర్వీర్యం చేసేయాలని ఒకే ఒక ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే మీరన్నట్టు బ్లాక్ ఫర్నిషన్స్ మొత్తం 2 విడతలుగా కూడా వాడిని ఒకటి కూడా మూసివేయడం, అది లేకుండా ఏంటంటే దీనికి సంబంధించినటువంటి కేటాయింపులు గనులు ఏమో కేటాయింపులు చేయకపోవడం, దీనికి రా మెటీరియల్ రానివ్వకుండా చేయడం కావాలని వాటిల్ని కేంద్ర ప్రభుత్వం చేస్తుందండి. దీనివల్ల మాకు ఉత్తరాంధ్ర కాదండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ త్యాగఫలం ఇది. ఇప్పుడు నాట్ ఓన్లీ ఉత్తరాంధ్ర, మొత్తం ఆంధ్ర ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది దీనికోసం పోరాటం చేశారండి. పరిశ్రమ రావాలి, పరిశ్రమ కావాలి, వెనుకబడిన ప్రాంతం అనేటువంటి ఉత్తరాంధ్రకి కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని ఆ రోజు చెప్పడం పెమ్మటే సుమారు 32,000 ఎకరాలు త్యాగం చేసి ప్లాంట్ కోసం ఇచ్చారు సార్. 32 మంది బలిదానం ఆత్మ వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ రావాలి కావాలని చెప్పి అమరవీరు 32 మంది ప్రాణాలు విడిచి పోరాటం చేసినటువంటి పరిస్థితి అండి. అంటే ధర్మశ్రీ గారు మీరు చెప్పారు కాబట్టి నాకు ఈ పాయింట్ ఆసక్తిగా చెప్పాలనిపించింది. ఆ రోజుల్లో నేను హై స్కూల్లో చదువుకునే కుర్రవాడిని అప్పట్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ర్యాలీలు తీసేవాళ్ళు. నేను కూడా ఆ ర్యాలీల్లో తిరగటమో చూడటమో ఇవన్నీ నేను కూడా ఒక ప్రత్యక్ష సాక్షిని అని చెబుతున్నాను అంతే.
సార్ మా పెద్ద మా పెద్దలు చెప్తున్నారు సార్, మా పెద్దలు గాని ఇక్కడ ఉన్నటువంటి భూములు కోల్పోయినటువంటి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు సంబంధించినటువంటి సన్నిహితులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, మా ప్రాంతం అంతా కూడా బాగుపడుతుందని చెప్పి పెద్దలు కలలు కన్నటువంటి పరిశ్రమ అండి ఇది. ఇక్కడ ఒక మాట చెప్పాలి సార్, ఏదైనా పరిశ్రమ వస్తే అమ్మో పొల్యూషన్ వచ్చేస్తుంది, అమ్మో ఇక్కడ ఏదైనా వస్తే ఇక్కడ ఇది పాడైపోద్దని ధర్నాలు చేస్తుంటారు, కానీ మాకు పరిశ్రమ రావాలి, పరిశ్రమ కావాలి అనే ఉద్దేశంతో వేలాది మంది ఆ రోజు పోరాటాలు చేసి తెచ్చుకున్నటువంటి దాన్ని ఈ రోజు తెలుగుదేశం కానీ అలాగే పవన్ అలాగే జనసేన కానీ లేదంటే బీజేపీ కానీ ఈ కూటమి ప్రభుత్వం ఈ ప్రాంతం ఏంటంటే ఎదగకూడదనో లేకపోతే ఈ ప్రాంతానికి ఏదో రకంగా ఎన్నికల్లో చెప్పిన మాటలు ఒకటి, ఈ రోజు వాళ్ళ వ్యవహార శైలి ఒకటి, గొప్ప కోసం ఈ రోజు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు పల్లా శ్రీనివాస్ ఒకరున్నా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీని భరత్ను మేము రాజీనామా చేస్తాం, రాజీనామా వల్ల ఉరిగేదే ఉందండి, రాజీనామా కాదు కదా, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకుంటాం, అవసరం అయితే మేము ఏంటంటే కూటమి ఇప్పుడు కూటమి ప్రభుత్వాలు నడుస్తుంది బీజేపీ అక్కడ, అవసరం అయితే మేము ఏంటంటే మేము మద్దతు విరమించుకుంటాం, ప్రైవేటీకరణ దిశగా కానీ అడుగులేస్తే మాత్రం మేము సపోర్ట్ చేయము బీజేపీ కానీ చెప్పాలి, వీళ్ళు చెప్పరు, వీళ్ళు స్టాండ్ ఏంటి ఇప్పుడు చెప్పానండి, ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ మేము అడ్డుకుంటున్నాం, ఎందుకు తిరుపతి రావు మా ప్రాంతం వాసే కదా మంచి వ్యక్తి ఓపెన్ గా కొన్ని విషయాలు చెప్తుంటారు, చెప్పమనండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ప్రైవేటీకరణ అడ్డుకుంటాం, మేము ఇక్కడ ఏమో పబ్లిక్ సెక్టర్ కిందనే స్టీల్ ప్లాంట్ ఉంచుతాం, కార్మికుల భద్రతకి కార్మికుల ఉద్యోగాలకి మేము భద్రత కల్పించే బాధ్యత మాది, కార్మికుల వెంట నడుస్తాం అని మేము చెప్తాం, కార్మికులతో ఉంటాం, కార్మికుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధం, సో ఎట్టి పరిస్థితుల్లో ముఖ్య ఫ్యాక్టరీని కాపాడే దిశగా మేము ప్రయాణం చేస్తాం, దీనికోసం పోరాటం చేస్తుంటే ఏ పోరాటానికైనా సరే మా పరిపూర్ణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని మేము తెలియజేస్తున్నాం, దయచేసి వాళ్ళ స్టాండ్ చెప్పాలి, ఏది ఇక్కడ కూటమి ప్రభుత్వం తల స్టాండ్ ఏంటి, వాట్ ఈజ్ యువర్ స్టాండ్, అంటే ఒపీనియన్ గతంలో చెప్పిన భిన్నంగా ఉన్నారు, అవును గతంలో వాళ్ళే చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చాలా ఆవేశంగా మాట్లాడారు కదా, ఆవేశంగా ఎలా మాట్లాడారు, మళ్ళీ మీరు నెమ్మది కూర్చోవద్దు కూడా అడగండి, మేము అడుగుతున్నాం రోడ్ల మీద రావాలన్నారు, కూడా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ దిశగా చేయడానికి వీలు లేదు, చేస్తే ప్రజాగ్రహం గురి కావడం కాకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయంగా సమాజం అవుతారని కూడా చెప్తున్నాం, దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, మేము రాజకీయ విమర్శలు చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఇది ఈ ప్రాంత మనోభావాలు కాదు, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఆ రోజు పోరాటాలు చేసి తీసుకొచ్చినటువంటి పరిశ్రమ, ఈ పరిశ్రమను కాపాడుకోకపోతే మేము ఆ ప్రజా ప్రతినిధులు కానీ అలాగే రాజకీయ పక్షాల ఉన్నటువంటి ఒక రాజకీయ వేత్తలు కానీ మేము అనవసరం, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, దానికోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని మాత్రం మీ ద్వారా తెలియజేస్తున్నాం కొమ్మనేని గారు. రైట్ రాంభూపాల్ గారు దయచేసి మాట్లాడండి. సార్ నమస్కారం, మీకు అక్కడ ప్యానెల్ లో ఉండేటువంటి తిరుపతిరావు గారికి ధర్మశ్రీ గారికి ముందుగా మీకు అభినందనలు సాక్షి టీవీ వారికి, ఎందుకంటే ప్రజా సమస్యల మీద కార్మికులు ప్రజలు రోడ్ల మీద ఆందోళన చేసినప్పుడు దాన్ని ప్రతిబింబించి మీడియా ద్వారా మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోయేదానికి భాగంగా నిన్న అక్కడ మహాధర్నా జరిగింది విశాఖ ఉప పరిరక్షణ కోసం, ఈ రోజు డిబేట్ పెట్టడం అనేది చాలా సందర్భోచితం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. రెండోది, ఈరోజు తిరుపతిరావు గారు కొన్ని విషయాలు చెప్తున్నాడు, తిరుపతిరావు గారిది ఆయన మనసులో ఏముందనేది మనకు అక్కర్లేదు, కానీ మూల విరాటే దీన్ని ప్రైవేటీకరించదలుచుకున్నప్పుడు ఇక చిన్న చిన్న వాళ్ళు చెప్పే మాటలకు పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు, ఎందుకంటే ఈరోజు గత మూడు ఆయన చెప్తున్నది చాలా తక్కువ టైం అయింది, మూడు నెలల కాలంలో ఏం జరిగింది అంటున్నాడు, మూడు నెలల్లోనే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి దినాలు పూర్తవుతున్నాయి, ఎందుకంటే చాలా తీవ్రమైన పరిణామాలు ఈ మూడు నెలల కాలంలోనే జరుగుతున్నాయి, అది మరి తిరుపతిరావు గారు తెలిసి దాచిపెడుతున్నాడా తెలియక చెప్తున్నాడో నాకు తెలియదు. నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను, గత ఎన్నికల ముందు ఈ ముగ్గురు ఎందుకు కలిశారు, ఈ మూడు పార్టీలు అంటే మూడు నినాదాలు సాధించడానికి, మూడు రంగాల్లో అభివృద్ధి సాధించడానికి ఆంధ్ర రాష్ట్రానికి మేము కలిశామని చెప్పారు. మొదటిది అమరావతి రాజధాని నిర్మాణం, రెండు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం, మూడోది విశాఖ ఉక్కు పరిరక్షించడం, అంటే మూడు అంశాల ఆధారంగా మేము ముగ్గురు పార్టీలను కలిశామని చెప్తున్నారు. ఇప్పుడు అంటే వీళ్ళు కలిసింది ఏమిటి అంటే ఈ మూడు కీలకమైన అంశాలు, దాంట్లో భాగంగా ప్రజల సంక్షేమానికి సూపర్ సిక్స్లు 21 హామీలు ఇవన్నీ ఉన్నాయి, కానీ ఈ మూడిట్లో కీలకమైన విశాఖ ఉక్కు ఈ రోజు ప్రమాదంలో పడింది. ముఖ్యంగా ఈ మూడు నెలల కాలంలో అక్కడ జరుగుతున్న అనేక పరిణామాలు కార్మికుల్ని రోడ్లపైకి మరింత తీవ్రంగా ముందుకు తీసుకొస్తున్నాయి. నిన్నగాక మొన్న అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎంపీ గారు వర్కర్స్ ఏ రకంగా నిలేసినారో మనం చూసాం.
ఆ సందర్భంలో ఆయన చెప్తున్నది మేము రాజీనామా చేస్తామని. ఇప్పుడు ధర్మశ్రీ గారు చెప్పినట్లు ఆయన రాజీనామా చేసి దానికి కదా గెలిపించింది భారీ మెజార్టీ. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేకి రానంత పెద్ద మెజార్టీ అక్కడ ఇచ్చారు అంటే కారణం ఏమిటి? విశాఖ ఉక్కును పరిరక్షిస్తామనేటువంటి హామీని వాళ్ళు విశ్వసించినారు. మరి ఆ విశ్వాసానికి తగ్గట్టుగా ఈ 3 నెలల కాలంలో అడుగులు పడినాయా? కొన్ని ముఖ్యమైన విషయాలు నేను మీ దృష్టికి తెస్తాను సార్. ఒకటి, ఈరోజు అక్కడ 3 ఇంతకుముందే చెప్పినట్లు 3 బ్లాస్ట్ ఫర్నేసులు ఉన్నాయి. 3 ఆ ముడి ఉక్కును కరిగించడం ద్వారా అక్కడ పరిశ్రమ ఉత్పత్తి చేయడానికి అవే కీలకం. అదే అంటే ఒక రకంగా ఆ పరిశ్రమ అది ఒక కీలకమైన గుండె లాంటిది. ఆ 3 ఇంటిలో 2 మూతబడినాయి. ఎందుకు అదే 2 మూతబడినాయి? ఆ 2 ఎందుకు మూతబడినాయి? దానికి అవసరమైన ముడి ఉక్కు లేదు. ముడి ఉక్కు ఎందుకు లేదు? దానికి అవసరమైన గనులు లేవు. గనులు లేకపోవడం ద్వారా ముడి ఉక్కు సప్లై లేదు. ముడి ఉక్కు సప్లై లేయడం ద్వారా ఈ రోజు 2 బ్లాస్ట్లు మూసేయబడినాయి. ఈ 2 బ్లాస్ట్లు మూసేయడం ద్వారా జరిగింది ఏమిటి? రోజుకు 21,000 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉంది అక్కడ. మన విశాఖ ఉక్కు నుంచి బయటికి రోజుకు 21,000 టన్నుల ఐరన్ బయటకు వస్తుంది. కానీ ఈ రోజు పరిస్థితి ఏమిటి? ఈ 3 నెలల్లో 5,000 టన్నులకు పడిపోయింది. అంటే 1/4 తగ్గిపోయింది మొత్తం దాంట్లో. ఇప్పుడు 5,000 టన్నుల్లో ఎందుకు ఈ 5,000 టన్నులకే వచ్చిందంటే 6 మిల్లుల ద్వారా అక్కడ ఉత్పత్తి జరుగుతుంది. ఈ 6 మిల్లుల్లో 5 మిల్లుల్లో ఈ రోజు ఉత్పత్తి ఆగిపోయింది. కేవలం 1 మిల్లులో మాత్రమే జరుగుతుంది. అంటే ఐరన్ కావాలని రాంభూపాల్ గారు ఇది కావాలని కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రక్రియ, దీన్ని డెల్యూట్ చేసేయాలి. ఇది నష్టాల్లో ఉంది, ఇగో అసలు 6 కోట్లు 5 మూసుకుపోయాలి చెప్పడం కోసం చేస్తున్న ప్రక్రియ తప్ప 100% కూడా వాళ్ళు ఏంటంటే దీని రా మెటీరియల్ పంపించవచ్చు, ఆ రా మెటీరియల్ కూడా అవైలబిలిటీ ఉంది, కావాలని తీసుకోవట్లేదు. అంటే ఈ 3 నెలల్లో ఏమి జరగలేదని చెప్పే తిరుపతిరావు గారి వాదన వాస్తవానికి విరుద్ధంగా జరుగుతుంది అక్కడ అని నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే 6 మిల్లుల్లో 5 మిల్లులు మూతపడ్డం అంటే అర్థం ఏమిటి? మీరు మూసేయాలని సిద్ధపడుతున్నారు కదా. మీరు మూసివేస్తున్న ఈ 5 మిల్లులు మూతపడిన విషయం అక్కడ కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో తెలుగుదేశానికి, దానికి మద్దతు ఇస్తున్న జనసేనకు తెలకుండా జరిగిందా? తెలకుండానే ఈ వ్యవహారాలన్నీ జరుగుతున్నా. ఈ రోజు గత సంవత్సరం ఈ ప్లాంట్ నుంచి 73 లక్షల టన్నుల ఐరన్ ఉత్పత్తి అవుతే ఈ 5 నెలల కాలంలో కేవలం 50 లక్షల టన్నులకు తగ్గిపోయింది. అంటే అర్థం ఏమి? ఈ సంవత్సర కాలంలో ఇంకా గణనీయంగా తగ్గుతుంది. దాని ఒరిజినల్ కెపాసిటీ 92 లక్షల టన్నులు అండి సంవత్సరానికి. హలో, గత సంవత్సరమే 74 తగ్గింది, ఈ సంవత్సరం ఇంకా కొనసాగుతుందో లేదో కూడా చెప్పలేము. అంటే దీన్ని బట్టి మనకు ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది, రాబోయే రోజుల్లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ తీవ్రమైన ప్రమాదంలో పడుతుంది. రెండవ వైపు గనుల కేటాయింపుకు కేంద్రంలో ఏ ఉక్కు పరిశ్రమ ప్రారంభించినా దానికి గనులు కేటాయిస్తారు. అందులో ప్రభుత్వ రంగానికి గనులు కేటాయించాలి. 30 ఏళ్ల క్రితం ప్రారంభించిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా సాధించుకునే దీనికి ఇప్పటి వరకు గనులు కేటాయించలేదు అని అంటే ప్రభుత్వాలు ప్రైవేటీకరణ వైపు ఎంత తీవ్రంగా ప్రయత్నం చేసినాయో తెలుసు. ఈరోజు స్వదేశీ గురించి మాట్లాడతారు, దేశభక్తి గురించి మాట్లాడతారు. స్వదేశం అన్నా దేశభక్తి అన్నా మరి దేశంలో పరిశ్రమలు అభివృద్ధి కావాలి కదా. మరి ఆ స్వదేశీకి ఈ దేశభక్తికి ఏ అర్థాలు ఉన్నాయో మనకు తెలియదు. ఇప్పటి వరకు 10 సంవత్సరాల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండి ఈ గనులు మాత్రం కేటాయించలేదు. ఒరిస్సా నుంచి గనులు కేటాయించడానికి మేము ప్రయత్నం చేసినామని చెప్పేసి మన రాష్ట్ర జనసేన ఎంపీ అరుణ్ బాలసౌరి గారు పార్లమెంట్ లో గత జూలైలో ఆయన ప్రశ్నిస్తే దానికి మన రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ గారు లిఖితపూర్వకంగా జవాబు చెప్తాడు. ఒరిస్సా ప్రభుత్వానికి మేము లెటర్ రాసినాం, అక్కడి నుంచి రిప్లై రాలేదని. ఒరిస్సాలో ఎవరున్నారు ఇప్పుడు? ఒరిస్సాలో ఏ ప్రభుత్వం ఉంది? బీజేపీ ప్రభుత్వమే కదా. కేంద్రంలో ఎవరున్నారు? బీజేపీ వాళ్ళే కదా. రాష్ట్రంలో ఎవరున్నారు? బీజేపీ కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే కదా. అసలు కేంద్రంలో ప్రభుత్వం ఉండడానికి కారకులు ఎవరు? రాష్ట్రంలో ఉండే ఎంపీల మద్దతే కదా. మరి అంతా మీరే ఉండి బీరకాయ పీచులాగా అంతా ఊరుకోరు మీరు ముడేసుకొని ఒరిస్సా వాళ్ళు గనులు కేటాయించడానికి లెటర్ రిప్లై రాలేదంటే, అంటే మీరు రాసినా వాళ్ళు రాయడానికి మీ పట్ల డిసెంట్ వ్యక్తం చేసి వ్యతిరేకతగా ఉన్నారా? లేదు, మీరు మేము రాస్తుంటాం, మీరు ఆ లెటర్స్ చెత్తబుట్లేమని చెప్పేసి కేంద్రంలో ఉండే వాళ్ళు రాష్ట్రంలో ఉండే వాళ్ళు మాట్లాడుకున్నారా చెప్పాలి. ముఖ్యంగా అక్కడ ఎంప్లాయీస్ ప్రతి నెల సగటున 80 మంది రిటైర్ అవుతున్నారండి, ప్రతి నెల 80 మంది. ఈ రిటైర్ అయిన వాళ్ళ ప్లేస్ లో కొత్త పోస్టులు లేవు. ఇప్పుడు ఉండేటువంటి అంతకుముందు మహిళ మాట్లాడింది మనం విన్నాం, 5 నెలలుగా పర్మనెంట్ కార్మికులకు 3 నెలల నుంచి 5 నెలల నుంచి జీతాలు లేకపోతే కార్మికులు ఎట్ట పని చేస్తారు? ఈ టైంలోనే జీతాలు ఇవ్వకుండా వాళ్ళకి వేతనాలు ఇవ్వకుండా ఆపి మీరు బీఆర్ఎస్ అప్లై చేపిస్తున్నారు. బీఆర్ఎస్ ద్వారా జరిగేది ఏమిటో బిఎస్ఎన్ఎల్ లో మనం చూసినాం. ఈ రోజు 5,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు బీఆర్ఎస్ ద్వారా బయటకు పంపాలని చెప్పేసి అక్కడ ఉన్న మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ వైజ్ కేటాయింపులు చేసినారు. ఫలాని డిపార్ట్మెంట్ లో ఇంతమందిని మీరు కుదించండి, విఆర్ఎస్ పంపండి అని చెప్పేసి వాళ్ళు దాని తగ్గట్టుగా ఒత్తిళ్లు పెడుతున్నారు వర్కర్స్ మీద. అదే విధంగా కాంట్రాక్ట్ కార్మికులు 15,000 మంది ఉన్నారు. ఈ సంవత్సరం 5,000 మందిని తొలగించాలని నిర్ణయించినారు. అక్కడ ఉత్పత్తి లేదు కాబట్టి మీరు కాంట్రాక్ట్ కార్మికులు అక్కర్లేదు అంటున్నారు.
పర్మనెంట్ కార్మికులు విఆర్ఎస్ రెగ్యులర్ కాంట్రాక్ట్ కార్మికుల్ని పని లేదనే పేరుతో తొలగించి దానికి ధనులు ఇవ్వకుండా దాన్ని బ్లాస్ట్లు మూసేసి మొత్తం విశాఖ ఉక్కులమే కాపాడతాం, ప్రైవేటీకరణ అడ్డుకుంటాం అని చెప్తే అది వినే వాళ్ళకు ఏమనిపిస్తుంది అనేది ఎప్పుడైనా ఆలోచించాలి కదా. కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం నిజంగా విశాఖ ఉక్కును పరిరక్షించాలంటే తక్షణం చేయాల్సింది గనుల కేటాయింపు, అక్కడ వర్కర్స్ కు అవసరమైనటువంటి వేతనాలు ఇవ్వడం, దాంతో పాటు ఆ పరిశ్రమలో ఉండే పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం, లేదంటే వాళ్ళకు లాభాలు రావడం. కరెక్ట్ రాంభూపాల్ గారు, లేదంటే మా విధానం దీన్ని ప్రైవేటైజ్ చేసి చేస్తామని చెప్పేసి ఎలక్షన్ చెప్తే అదో పద్ధతి. అప్పుడేమో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, జనం అంతా రోడ్డు మీదకి రావాలి, కార్మికులంతా రోడ్డు మీదకి రావాలన్నారు. ఇప్పుడు రోడ్డు మీదకి వస్తుంటే పోలీసులు ఆపేస్తున్నారని వార్తలు వచ్చాయి. పోలీసులు న్యాచురల్లీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారనుకోండి, బట్ మరి ఆయన రోడ్డు మీద రమ్మన్నాయని ఇప్పుడు వాళ్ళు అసలు మాట్లాడలేదు ఎందుకని? పోనీ తర్వాత నేను మాట్లాడతాను, నేను వెళ్ళి అడ్డుకుంటానని కూడా ఒక స్టేట్మెంట్ అని ఇవ్వచ్చు కదా. నేను అనేది సార్, ఇప్పుడు అశోక్ బాబు గారు విశాఖపట్నం నుంచి. అశోక్ బాబు గారు నమస్కారం, మాట్లాడండి సార్. ముందుగా మీకు ధన్యవాదాలు సార్, మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు ఏంటంటే విశాఖపట్నానికి విశాఖ హక్కు, ఆంధ్రలో హక్కు. విశాఖపట్నానికి పేరునే విశాఖ స్టీల్. ఆ రోజున అంత మంది ప్రాణాలు బలుగొని ఎంతో త్యాగాలకి ఓర్చి అదొక విశాఖపట్నానికి అత్యున్నతమైనటువంటి ఒక టీప్యాన్ని సాధించుకున్నాం సార్. పెద్దలు తిరుపతి రావు గారు కూడా ఈ ఇటువైపు ఉత్తరాంధ్ర వాసే. ఆయన కూడా పార్టీపై ఎంతో భక్తి భావంతో మంచి మెలుగుతో పార్టీ స్టాండ్ తో ఉన్నటువంటి వ్యక్తి అండి. అలాగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు సార్, కరెక్ట్ కరెక్ట్. ఇది విశాఖపట్నం దాన్ని కూడా హేళన చేశారు. ఇప్పుడు ఇంత మంది ఉంది, ఇప్పుడు ఈసారి పార్టీ ఉండొచ్చు పోవచ్చు సార్. ఇప్పుడు పెద్దలు తిరుపతి రావు గారు ఉన్నారు, ఈయన పార్టీకి అధిక భావన ఉండొచ్చు అండి. ఇలాంటి ఇవి వచ్చినప్పుడు అందరినీ ఒక ఐక్యత గా చేసుకుని ఇప్పుడు వీళ్ళు ఉన్న సంవత్సరాలు సార్, ఆ కార్మికులు రోజు అక్కడ ఏదో ఉదాహరణ చేస్తూ ఇక్కడ అలా ఎంతో ప్రయోగాలు ఊరుస్తూ వాళ్ళకు పోరాటాలు చేస్తూ ఉన్నారు సార్. ఇలాంటి విషయాల్లోనే అప్పుల్లో పెన్నెటి విశ్వనాథ్ గారు కానీ, ఇక్కడ అద్దెకే బుడ్డేపల్లి రాజగోపాల్ గారు కానీ, విశ్వనాథన్ గారు కానీ, ఏదైనా ఇక్కడ కూడా ఉత్తరాంధ్రలో ఏదో ఒక ఇష్యూ వస్తే ఆ విషయాన్ని పార్టీ కాదు సార్, పార్టీని పక్కన పెట్టి సరే మీరు చెప్పేది బాగానే ఉంది. ఆ రోజు తెన్నేటి విశ్వనాథం, బుడ్డేపల్లి రాజగోపాలరావు గారు అందరూ, అన్ని గౌతులత్సన్న మొత్తం 50 మంది వచ్చారు, బాగానే ఉంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రోడ్డు మీద రమ్మన్న పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడతారో మీరు ఎవరన్నా మీకు ఎవరికైనా తెలుసా? ఆయన కాన్స్టిట్యున్సీ కాకినాడనే పట్టించుకోలేదు సార్. ఆయన ప్రజలకు కూడా తెలుస్తున్నాయి, ప్రజలు ఏంటంటే పాపం ఇవన్నీ ఏదో శిక్ష అని అసేమని అని ఇవన్నీ ఏదో అనుకున్నారు. ఇప్పుడు ప్రతి దగ్గర కూడా ఇదే చర్చ. ఇప్పుడు ఇలాంటి ఇంత స్టామినా ప్రజలు ఇచ్చినప్పుడు ప్రజల కోసం ఏం చేస్తున్నారు వీళ్ళు తెలుసుకోకుండా రావట్లేదు రోడ్డు మీదకి. వెంకట్ గారు వెస్ట్ గోదావరి నుంచి సంక్షిప్తంగా. నమస్కారం అందరికి. నమస్కారం. నమస్కారం. ఏది చెప్పినా అబద్ధమే కదండి. ఇప్పుడు ఫస్ట్ నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎన్ని ఏది నిజం చెప్తారు, ఏది నిజం చెయ్యరు, నిజం చెప్పరు, ఏది చెప్పరు కదా, అన్ని అబద్ధాలు మోసాలు. ఫస్ట్ నుంచి అంటే కదండి వాళ్ళ చరిత్రే అది. పవన్ కళ్యాణ్ ఆయన డప్పు కొడతాడు మీరు అనుకుంటున్నారా? డప్పు కొట్టేంత ఆయన ఇప్పుడు కదా వ్యక్తిత్వం తోటి నిలబడాల్సింది, అధికారంలో ఉన్నప్పుడు కదా వ్యక్తిత్వం తోటి నిలబడి తప్పు తప్పు అని చెప్తే ఆయన గౌరవం కదా. జరిగిన విషయం ఏంటంటే విజయవాడ ఉంది, మురిగిపోయింది, కుట్టు తినేస్తారా అండి, పంచి తినేస్తారా? ఏమో మరి అంటలేదు. పైగా ఒక ఆఫీసర్ గారు చెప్పారు, ఒక ఆఫీసర్ గారు ఏమని చెప్పారు, అవును వరద వస్తుందని మాకు తెలుసు, మునుగుతారని తెలుసు, అయినా కూడా మేము చేసాం, మేము హెచ్చరిక కూడా చేయలేదు, చేసినా ఎల్లరని చేసాం అని చెప్తే ఆ ఆఫీసర్లు వాళ్ళంతా గొప్ప వాళ్ళంట, ఏదో కేసులో కేసు ఏదో పెట్టలేదని ముగ్గురు ఐపీఎస్ని సస్పెండ్ చేశారంట హడావుడిగా. ఇదేం చాలా తమాషాగా ఉంది, అది ఎప్పుడో జరిగిన కేసు మీద. రైట్, ఇంకొకరు ఒంగోలు నుంచి శ్రీనివాస్ గారు. ఒంగోలు శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తం. సార్ నమస్కారం. సార్ నమస్కారం, మాట్లాడండి.
గమ్యాన్ గారు నమస్కారం అండి. అసలు ఎక్కడికి వెళ్ళాడండి పవన్ కళ్యాణ్ గారు? ఎన్నో మాటలు చెప్పాడు వైజాగ్ మంత్రి. ఒక్క ఎంపీ సీట్ ఇస్తే చాలు నాకు, ఒక్క ఎంపీ సీట్ ఇస్తే నేను స్టీల్ ప్లాంట్ ఆపేస్తాను, ఒక్క ఎంపీని స్టీల్ ప్లాంట్ ఆపేస్తాను అని చెప్పి మాటలు చెప్పి అంతా చెప్పి ఈ రోజు ఒక్క రోజు కూడా వాళ్ళ కాడకు వచ్చి పరమర్శ ఇచ్చి నేను ఇది ఆపుతాను, నేను చేస్తాను మీకు అనే ఒక్క అభయం కూడా ఇవ్వలేదు నాయకుడు అండి. ఇట్లా దొంగ మాటలు చెప్పి, దొంగ హామీ చెప్పి, ప్రజలకు దొంగ మాట చెప్పి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చి కనీసం అక్కడికి వెళ్ళి పిఠాపురంలో ఒక్క రోజు వచ్చాడండి, ఉదయం సాయంత్రానికి వెళ్ళిపోయాడు, హైదరాబాద్ వెళ్ళిపోయాడు, వారంలో రెండు రోజులు హనీమూన్ అక్కడ. ఇక్కడ అధికారం ఇచ్చిన ప్రజలకి రెండు రోజులు మూడు రోజులు ఉండి చెంపదెబ్బ కొట్టి వెళ్ళిపోతున్నారు. అదే పిఠాప అదే వైజాగ్ లో కూర్చొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ సమస్య నేను సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్తాను, మీ మీ యొక్క సమస్యను పరిష్కరిస్తాను అని చెప్పలేకపోతున్నాడు అండి ప్రజలకి. ఇట్లాంటి దొంగ హామీలు ఇచ్చి, దొంగ హామీ ఇచ్చి గవర్నమెంట్ ఏర్పడి ఏం అట్లా కాదు మిత్రమా. ఇప్పుడే ఇంత ముందే చెప్పాను ఈవీఎంల మోసం మీ ఒంగోలులోనే కదా. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నాకు ఆ రెండు లెక్కేది చూపించారంటే తప్పించుకుని మేము చేయకుండా మానేశారంటే దాన్ని బట్టి ఈవీఎంల మీద అనుమానాలు కలగట్లా మీకు? ఇది ఇది వీటితో పాటు సూపర్ సిక్స్ ఇటువంటి వ్యవహారాలతో పాటు అది కూడా జరిగిందా కొన్ని చోట్ల లేదా అనేది నాకైతే ఖచ్చితంగా జరిగిందనేటువంటి భావన ఏర్పడింది. అంతకుముందు నేను నమ్మేవాడిని కాదు. కానీ ఎప్పుడైతే అధికారులు ఈవీఎంలను వీవీప్యాట్ స్లిప్లు పోల్చి రెండు కరెక్ట్గా ఉన్నాయని చెప్తే అసలు అయిపోయే దాన్ని ఎందుకు చేయట్లేదు అన్న దాని మీద ఎలక్షన్ కమిషన్ కూడా డ్రామా ఆడుతుందేమో అనేటువంటి అభిప్రాయం కలగట్లేదా? కాబట్టి మీరు ప్రజల్లో కూడా మీరు నిలదీయాలి. అవును, దాంట్లో తప్పే ఉంది, రీకౌంటింగ్ అడిగితే రీకౌంటింగ్ చేయట్లేదా కోర్టులు అడిగినప్పుడు? అట్లాంటిది ఒక ఒక బూత్లో వెయ్యి ఓట్లు లెక్కేయలేరా? ఈవీఎంతో ఈవీఎంలో నమోదైన ఇంత వీవీప్యాట్ స్లిప్పులు ఇన్ని కరెక్ట్గా వచ్చినాయి అని చెప్పేసేదానికి ఇన్ని రోజులు ఇంత కథ ఈ కమామేషు మేము చేయమని చెప్పి తోసేయటం, డబ్బులు కట్టించుకుని కూడా అది అనుమానం వస్తుంది. కాబట్టి మీరు ఈ విషయంతో పాటు అబద్ధాలు ఇవన్నిటితో పాటు ఈవీఎంలు కూడా జరిగిందా లేదా అన్నది మీరు ఆలోచించుకోండి. రైట్, సలీం గారు అనంతపురం నుంచి. సలీం గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే, మాట్లాడండి. సార్ ఒకటైతే వాస్తవం సార్, ఇప్పుడున్న ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ఈవీఎంల ప్రభుత్వం గానే గుర్తిస్తున్నాం. ఎందుకంటే గతంలో మేమంతా ఈవీఎంలు ట్యాంపర్ కావు అని గట్టిగా నమ్మినలో నేను ఒకని. కానీ ఇప్పుడు ప్రస్తుతం ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసింది ప్రస్తుత ఎన్నికల కమిషన్. ఎందుకంటే ప్రజల్ని నివృత్తి చేసే పని చేయడం లేదు. అనుమానాలు తీసేయచ్చు కదా, అనుమానాలు తీసేస్తే మళ్ళా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు హ్యాపీగా ఉంటాయి. లేకపోతే ఇప్పుడు ఇదే అనుమానాలు ఉంటే ప్రజాస్వామ్యం నిలబడడం కష్టంగానే ఉంటుంది సార్. ఓటింగ్ లో పాల్గొన్నారు చాలా మంది ప్రజాస్వామ్యవాదులు, అదొక ప్రమాదం వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు ఆ మాట చెబుతున్నారు, ఈవీఎం ప్రభుత్వం అమెరికా వెళ్ళి కూడా ఆయన చెప్పాడు. ఆయన ఎందుకంటే ఈ దేశంలో మీడియా చెప్పడం లేదు కదా, అక్కడ పోయి చెప్పాల్సి వచ్చింది. అదొక సమస్య అయితే. రెండోది, ఏదైతే ఈ స్టీల్ ప్లాంట్ వ్యవహారం ఉందో, గతంలో జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ అనేది నాతో మాకు ఆదాయ వనరులే కాదు, ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది మాకు, అదేదో రేట్ చెప్పండి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తాదని చెప్పారు. అదైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే పని చేయొచ్చు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మన జగన్ గారిని తిట్టారు, అబ్బో అసలు విశాఖపట్నం స్టీల్ మీరు కొంటారా, డ్యామ్డు మీకేమిటి సంబంధం, అసలు అది గవర్నమెంట్ అని అక్కు విషయాన్ని తిట్టారు. ఇప్పుడు ప్రైవేటీకరణ కన్నా కేంద్ర ప్రభుత్వం కన్నా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండడం మంచిది కదా. మరి ఇప్పుడు చంద్రబాబు గారు నన్ను తీసుకోమని చెబుతారా మరి? అంతే కదా, కొనాలి కదా. ఇప్పుడు ఆయన ఎంతో గొప్పగా, ఆయన కేంద్రంలో రాంభూపాల్ గారు చెప్పినట్లు ఆయన చక్రం తిప్పితేనే కేంద్రంలో ప్రభుత్వం ఉంది వాళ్ళు చెప్పినట్లు వింటున్నారు. అయ్యా దీన్ని వదిలేయండి అంటే అయిపోతుంది కదా. రైట్, ఇక ధర్మశ్రీ గారు చెప్పండి, ఏమిటి ఈ ముగ్గురు ఐపీఎస్ సస్పెండ్ చేయటం ఎట్లా ఉంది ఇప్పుడు ఇంత? అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఒకటి నేను చూశాను, ఏది చంద్రబాబు గారి టైంలో ఇలా సస్పెండ్ చేయటాలు కక్ష తీర్చుకోవటాలు కొత్త విషయం కాదు అంటూ కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. రమాకాంత్ రెడ్డి గారి పేరు, ఆంజనేయ రెడ్డి గారి పేరు ఇచ్చారు, ఐపీఎస్ దినేష్ రెడ్డి గారి పేరు ఇచ్చారు, గోపీనాథ్ రెడ్డి గారి పేరు ఇచ్చారు. వీళ్ళందరినీ రకరకాల రూపాల్లో ఆ రోజుల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడల్లా వేధించారు, కొందరిని సస్పెండ్ చేశారు, కొందరిని బదిలీ రకరకాలుగా చేశారు. ఇక అధికారులు చంద్రబాబు దెబ్బకు పారిపోయిన అధికారుల విషయానికి వస్తే అని ఇది మరి వీటిలో ఎన్ని వాస్తవం ఉందో లేదో నాకు తెలియదు, కానీ బట్ ఇంట్రెస్టింగ్గా ఉందని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మెట్రో ప్రాజెక్టు శ్రీధరన్ రాజీనామా చేసి వెళ్ళిపోయాడు, అట్లాగే ఐవీఆర్ కృష్ణారావు గారు సీఎం పారదర్శకత ఇవి లేదని చెప్పి అందుకే రాజీనామా చేస్తున్నానని చెప్పారు బ్రాహ్మణ కార్పొరేషన్ దీనికి. అట్లాగే గిరిధర్ గారు
గిరిధర్ గారు నమస్కారం పెట్టి కేంద్రానికి వెళ్ళిపోయాయంట. అట్లాగే మరొకరు సిఎస్ రావు గారు, చంద్రబాబు ఉండమని బతిమిలాడినా నా వల్ల కాదని చెప్పి రాజీనామా చేసి వెళ్ళిపోయారంట. అంటే ఇక్కడ ఆసక్తికరంగా ఆయన ఉండమని అడిగారట. అట్లాగే పీకే అగర్వాల్ గారు రకరకాల రూపాలు రాజీనామా చేస్తే అది చంద్రబాబు స్వీకరించకపోతే ఆఫీసు తాళం వేసి మీ ఉద్యోగం వద్దు మీ చేత వద్దని వెళ్ళిపోయారంట ఆయన. అంటే ఇరిగేషన్ అవన్నీ చూసేవారు. సో జపాన్ సంస్థ అమరావతి రావడానికి కట్టడానికి మీరు తెచ్చుకున్న జపాన్ మాకీ సంస్థ ఆంధ్రలో చెత్త పాలన ఉందని చెప్పి ఆ రోజుల్లో చంద్రబాబు గారి పాలన మీద బీహార్ని మించిపోయిందని చెప్పి విమర్శలు పాలు చేశారని చెప్పి ఇట్లా చాలా ఉదాహరణలు ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా చెప్పి మళ్ళీ ఇప్పుడు అదే తరహాలో వరదలకు సంబంధించి మాత్రం ఎవరి మీద చర్య తీసుకోలేదు, కానీ ఒక కేసులో ఏదో ఆ తప్పు మరి అవి ఆరోపణలు కరెక్టో కాదో తెలియదు, ముగ్గురు ఐపీఎస్ని ఈ రకంగా సస్పెండ్ చేయటం వెనుక ప్రత్యేకించి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అయితే ఓటుకున్న ఓటు కేసు పట్టుకున్నాడనే కోపంతో చేశారని కొన్ని వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు యాక్చువల్గా ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద ఎంత దారుణాదారుణంగా, ఇప్పుడు మామూలు అనుకుందాం సార్, ఇప్పుడు కాంతి రాణా విశాలగుని వీళ్ళకి ఒక మంచి పేరు ఉంది సార్. మీరు నాట్ ఓన్లీ ఒక పార్టీ పరంగా కాదు ఎనీ ఆఫీసర్స్ని కానీ ఏ రాజకీయ పార్టీ నాయకులు అయినా అడగండి, ఇంక్లూడింగ్ తెలుగుదేశంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కూడా ఎవరినైనా మీరు అడగవచ్చు అనమాట. ఆ లయంలో పని ఒక మంచి గుడ్ క్యారెక్టర్ గుడ్ కాండక్ట్ ఉన్నటువంటి ఐపీఎస్ ఐఏఎస్ వాళ్ళు ఈ పిఎస్ అలాంటిది పిఎస్ఆర్ ఆంజనేయులు అంటూ ఓటుకు నోట్లో పెట్టారు ఏదో ఆ ఓటుకు నోటు కేసులో ఆయన ఆ రోజు ఆఫీసర్గా ఉన్నారు కాబట్టి ఆయన్ని ఇచ్చేశారు అని. అంటే కేవలం కక్షాదింపు చర్యలతో చేయడం కేవలం ఏంటంటే ఇది ఏదో ఇప్పుడు మా దగ్గర పనిచేసిన వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేస్తున్నారు, చంద్రబాబు నాయుడు దగ్గర ఆ రోజు పనిచేసిన వాళ్ళు మా దగ్గర కూడా పనిచేస్తున్నారు ఐఏఎస్లు ఐపీఎస్లు. ఇప్పుడు కాకపోతే ఆ రోజు కలెక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు సెక్రటరీలు అయ్యారు, సెక్రటరీగా ఉన్నటువంటి వాళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీలు అయ్యారు, ఇట్లా ఉంటుంది అంతే తేడా. కానీ సేమ్ వాళ్ళే, కానీ ఎవరైతే ఆయనకు అనుగుణంగా ఎవరికైతే అడుగులు మడుగులు నచ్చుతారో వాళ్ళ పక్కన పెట్టేసి మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేయడమే చేశారు. అయ్యో ఇంత విపత్తు కలిగింది విజయవాడ ఇంత చాలా జరిగింది, దానివల్ల దారుణాదారుణంగా జరిగింది, ఇది కేవలం గవర్నమెంట్ ఫెయిల్యూర్ అట్రల్ ఫ్లాప్, ఇది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం సమాచారాన్ని అన్ని సమాచారాలు ఫోర్కాస్ట్ ముందే 2-3 రోజులుగానే వరద వ్యవస్థం ఎలా ఉంటుందని లేకపోతే వాతావరణ శాఖ ఆల్రెడీ రిపోర్ట్ ఎలా ఇచ్చినా సరే నిర్లిప్తత నిర్లక్ష్యం అలసత్వం ప్రదర్శించి వాళ్ళ ఫెయిల్యూర్ వల్ల ఈరోజు విజయవాడ అమరావతి అంతా కూడా ఆందోళనగా మారిపోయి అమరావతి అంతా మునిగిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. దాని మీద ఏ అధికారి మీద చర్య తీసుకొని అయినా దాని మీద ఈయన కూడా ముందుకెళ్ళడం, కానీ ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు గతంలో తెలుగుదేశంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అయినప్పుడు కూడా వాళ్ళకి ఏదైనా సరే చిన్న ప్రతికూలంగా కనిపించినట్టున్న వాళ్ళే సస్పెండ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తూ అధికారులందరూ బెదిరించి వాంటిల్లి రాజీనామా చేయించి రాజీనామా లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఇక్కడ అసలు మీకు ఇవ్వని పోస్టింగ్ ఇవ్వని నమస్కారం పెట్టినా సరే నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెడతారు అదే సంస్కారం కూడా తెలియకుండా కావాలనేటంటే వాళ్ళని టార్గెట్ చేయడమే భాగంగా పెట్టుకు ప్రధానమైన ఎజెండా కింద పెట్టుకున్నారు. కానీ మీరు ఇందాక అన్నారు సూపర్ సిక్స్ అని విమర్శించదలుచుకోలేదు, కానీ ఫ్యాక్ట్ కొన్ని వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి సార్. రియల్గా ఏ ఒక్క పథకమైనా ఈ 3 నెలల్లో ఈయన అనౌన్స్ చేసింది కానీ లేదా ఎన్నికల్లో చెప్పినటువంటి విషయం కానీ ఒకటైనా అమలు చేయగలిగారా? ఒకటి విమర్శించడం కాదు, జ్ఞాపకం చేస్తున్నాం మీరు మాట ఇచ్చారు, మాట ఇచ్చే ప్రజలందరూ కూడా మళ్ళీ మనం ఏదో 1 సైడ్ గా ఉండకూడదు. ఒక పెన్షన్ 1000 రూపాయలు పెంచారు, అన్నా క్యాంటీన్ పెట్టారు, ఆ రెండు తప్ప. అన్నా క్యాంటీన్ కూడా పూర్తి పెట్టలేదు సార్, ఏదో 70-80 క్యాంటీన్ పెట్టేసి కట్టించిన 70-80 క్యాంటీన్ లో రోజుకు 100-200 మంది తింటే ఆ పేదరికం పోయినట్టేనా? పోయినట్ట అనుకుందా, అదేంటంటే ముందుగా ఉదయం వెళ్ళి బుకింగ్ చేసుకోవాలట, బుకింగ్ చేసుకుని రూటింగ్ పెట్టుకెళ్ళి మధ్యాహ్నం వెళ్ళాలట, రకరకాల ఆంక్షలు పెట్టారు. బుకింగ్ వెళ్ళాలట, బుకింగ్ వెళ్ళి ఆ టోకెన్ పట్టుకొని వెళ్తేనే గానీ మళ్ళీ అదే వ్యక్తి వస్తేనే గానీ లేకపోతే అవదట. నాలుగు అవస్థలు పడుతున్నారండి, ఇదంతా ఏదో అన్న క్యాంటీన్ పెట్టారం గానీ అన్నం అన్నం అది అన్నం కాదు సున్నం అని అందరికీ తెలిసింది, అది పక్కన పెట్టండి. ఈ రోజు
నిజంగా ఒక మాట అనుకుందో విమర్శించడం కాదు కానీ నిజంగా తెలుగుదేశం కూటమి, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం లేదంటే బీజేపీ కూటమి ప్రభుత్వం, బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు ఒక కూటమి కదా. స్టీల్ ప్లాంట్ ని కాపాడాలంటే కాపాడలేరా? వాస్తవం మాట్లాడుకుందాం. నిజంగా తెలుగు బీజేపీని ఒప్పించి చేయలేరండి బీజేపీ, ఎందుకంటే బీజేపీ ఒక తెలుగుదేశం మద్దతుతోటే కదా, ఇంతమంది ఎంపీల మద్దతుతో కదా, జనసేన ఎంపీల మద్దతుతో కదా కేంద్రంలో ఉంది. 100% వీళ్ళు ఎంపీలు అందరూ కూడా మేము డ్రాప్ అవుతాం అంటే ఇమీడియట్ గా తల తిరుపతి రావు గారు కూడా చెప్తారు, ఒక మెట్టు దిగి ఎట్టి పరిస్థితులు ప్రైవేట్ గా చేయమని చెప్తారు. కావాలని ఇది అందరికి తెలిసిన విషయం సార్, ఓపెన్ ఓపెన్ సీక్రెట్ కూడా అన్నా, ఇది అందరికి ఓపెన్ గా తెలిసింది, అది ఇట్ ఇస్ నాట్ ఎ సీక్రెట్. కానీ అక్కడ ఏంటంటే ఇది ఆ రోజు ఏంటంటే రాజకీయ లబ్ధి కోసం ఆ రోజు మాట చెప్పేసి కాపాడుతాం, కార్మికుల జీవితాలు కాపాడుతాం. సో ఈ ఈ స్టీల్ ప్లాంట్ ను ఉక్కు ఫ్యాక్టరీని విశాఖ ఉక్కు అది ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని అన్నారు వీళ్ళకి, ఈ రోజు కావాలని ఇచ్చేసారు. ఆ రోజు అయితే మీరు అనుకోవచ్చు, మరి మీరు ఉన్నారు కదా గతంలో, గతంలో ఉన్నప్పుడు మీరెందుకు దీన్ని గట్టిగా ఒత్తిడి చేయలేదంటే, మేము ఒత్తిడి చేసాం కార్మికుల సంఘాలతో, అందరితో మీటింగ్ పెట్టాం, మీటింగ్ పెట్టి వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగా అసెంబ్లీ తీర్మానం చేయమని ఇచ్చారు. ఆ తీర్మానం ప్రకారం అసెంబ్లీ తీర్మానం చేసి కౌన్సిల్లో తీర్మానం చేసి ఈ స్టీల్ ప్లాంట్ కాపాడాలని పెట్టాం, ప్రైవేటీకరణ వ్యతిరేకం చెప్పాం. కానీ ఆ రోజు మేము కూటమి ప్రభుత్వంలో లేవు. రైట్, ఆ రోజు బీజేపీకి బీజేపీ కావాల్సిన బీజేపీ సపోర్ట్ గా బీజేపీతో మింగిల్ అయ్యి బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా లేవు. కానీ ఈ రోజు తెలుగుదేశం భాగస్వామిగా ఉంది. ఆ రోజు బీజేపీ ఆంధ్ర ఎమ్మెల్యేలతో ఎంపీలు అవసరం బీజేపీకి లేదు, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తాలూకా కాబట్టి దీన్ని కాపాడాలంటే కాపాడవచ్చు, కానీ దీన్ని నిర్వీర్యం చేయాలా? బ్లాస్ట్ ఫర్నిస్ రెండు కూడా ఈ మూడు నెలల్లో చెప్పారు, మీరు అన్ని చెప్పారు, నిర్వీర్యం రైట్. ఓకే, తిరుపతి రావు చెప్పండి, ముగ్గురు ఐపీఎస్ల్ని ఒక కేసులో ఇట్లా ఏదో అక్రమ కేసు అని చెప్పి ఇట్లా ఎప్పుడైనా గతంలో జరిగిందా? మరి అట్లయితే ఈ మధ్యకాలంలో ఈ గత మూడు నెలల్లో అనేక మంది మీద అక్రమ కేసులు పెట్టారు పోలీసులు, అంటే వచ్చే గవర్నమెంట్ మళ్ళీ వీళ్ళందరినీ సస్పెండ్ చేయాలా? ఈ రకమైన పద్ధతి ఈ ఇట్లా ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్సా? వరదలు 2 లక్షల మంది డైరెక్ట్గాను, 6 లక్షల మంది రకరకాల రూపాల్లోనూ విజయవాడలో ఇబ్బందులు పడితే ఆ సంబంధించిన వాళ్ళ మీద ఎవరి మీద చర్య తీసుకోకపోతే, ఇప్పుడు ఈ కేసులో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ల్ని వేరువేరు కారణాలతోటి అంటే ఏదో సాకు చూపించి దీంట్లో ఈ కేసులో సస్పెండ్ చేశారన్న ఆరోపణతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? కాంక్రీట్ ఎవిడెన్సెస్తో సస్పెండ్ చేయడం జరిగింది. మేము 10 సార్లు చెప్పాం, గత ప్రభుత్వంలో ఐఏఎస్లు వైపీఎస్లు వచ్చినటువంటి సందర్భంలో తిరుపతి రావు గారు మీలాంటి వాళ్ళు కూడా అట్లా మాట్లాడటం పద్ధతి కాదు. అప్పుడు వైపీఎస్ అయితే ఇప్పుడు టీపీఎస్ లా కాదు, కాదు ఇప్పుడు టీపీఎస్ లా, ఇప్పుడు తెలుగుదేశం పోలీస్ ఆఫీసర్ లా. మీరు ధర్మశ్రీ గారు చరిత్ర చరణం చేస్తే యాక్సెప్ట్ చేస్తారు. నేను ఒప్పుకోలేదు, ఆపేశాను. ధర్మశ్రీ గారు ఆగండి అని చెప్పానా లేదా? ఓకే, అంటే వైపీఎస్ మీలాంటి వాళ్ళు వైపీఎస్ అనే పదం వాడకూడదు, మీలాంటి వాళ్ళు నాబోటి వాళ్ళు వైపీఎస్ అని అనకూడదు అంటున్నా. నేను చెప్తే నన్ను మాట్లాడించిన తర్వాత క్రాస్ చేస్తా. ఓకే, కానీ క్యారీ ఆన్. నేను ఏమంటానంటే ఇవాళ కేసులోనే ఎంత దౌర్భాగ్యం అనేసి అంటే, ముందు రోజు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి పొద్దున్నే 6:30కేమో ఎఫ్ఐఆర్ కడతారు, 7:30 ఫ్లైట్ లో ఈ సోకాల్డ్ ఐపీఎస్ ఏమో ముంబై వెళ్ళిపోతారా? ఇంతకంటే ఘోరమైనటువంటి వైఫల్యం ఏదైనా ఉందా అంటే, ఎంత ధీమాగా లేకపోతే ముందు రోజు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుంటారా? 6:30కేమో ఎఫ్ఐఆర్ కడితే కనీసం గంట ముందు ఎయిర్పోర్ట్ లో ఉండాల, కనీసం గంట ముందు. అదేమైనా నా కోసమనో మీ కోసమనో లేకపోతే ఐపీఎస్ కోసం పెట్టేది రూల్ కాదు కదా, అందరికీ ఉన్నదే. మరి 7:30కేమో ఫ్లైట్ లో వెళ్ళిపోతారా? వీళ్ళేమో నిజమైనటువంటి ఐపీఎస్ అని చెప్పేసి మనం వాదించడానికి సిద్ధంగా ఉండాలి. ఐపీఎస్ లా కాదా అనేది నేను చెప్పలేదు, మీరు వక్రీకరించమాగండి. నిజమైన ఐపీఎస్ లా కాదా ఇట్లా కాదు నేను చెప్పేది. ఇంత సంక్షోభాల మధ్యలో ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ సస్పెండ్ చేసే పరిస్థితి ఉందా? ఇవాళ సంక్షోభాల మధ్యలో అంటే ఇవాళ వచ్చిన కేసు కాదు సార్, ఇది వరదల కంటే ముందు నుండి కొనసాగుతుంది. ఇప్పుడు అంటే ఓటుకు నోటు కేసు కోపంతో చేశారనేది, ఓటుకు నోటు కేసు కాదు, వైసీపీ ప్రభుత్వంలో పెట్టబడితే.
మీరు ఎలా చేసుకుంటే వెళ్ళిపోతే ఐపీఎస్ని ఎలా చేసి అసలు విషయాలు పక్కన పెట్టి ధర్మశ్రీ దానికి సస్పెండ్ చేస్తే మిమ్మల్ని కూడా ప్రజలు సస్పెండ్ చేస్తారు. ఇందులో ఇదేమి మాట్లాడాలంటే బోర్డు రైట్ ధర్మశ్రీ గారు ఆగండి, ధర్మశ్రీ గారు ఆగండి, రామ్ గోపాల్ గారు కూడా మాట్లాడాలి సంక్షిప్తంగా సంక్షిప్తంగా చెప్పింది చెప్పొద్దు, ఇంకా కొత్త విషయం ఉంటే చెప్పండి, లేదంటే టైం అయిపోయింది, రామ్ గోపాల్ గారితో రెండు నిమిషాలు మాట్లాడించి క్లోజ్ చేయాలి. మీ విశాఖ స్టీల్ మీద ఎంతసేపు మాట్లాడినా నేనే కాదన్నా, తిరుపతిరావు గారు మీరు అన్యాయంగా మాట్లాడకూడదు. నాకు భయం అయితే అసలు పెట్టం కదా, భయం అయితే పెట్టం కదా, అడగొద్దు అడగం కదా, టైం అయిపోయిందని రైట్. ధర్మశ్రీ గారు మీరు ఆగండి, రైట్ రామ్ భూపాల్ గారు, రామ్ భూపాల్ గారు రామ్ భూపాల్ గారు ఒక్క నిమిషం, తిరుపతిరావు గారు దయచేసి కంప్లీట్ చేయండి, టైం అయిపోయింది. ధర్మశ్రీ గారు నాలుగు సంవత్సరాలు ఉన్నారు కదా, ఆ రోజు కూడా మీరు కేంద్ర ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉన్నారని ఆరోపణలు, కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ అప్పుడు ఇప్పుడు ఖండిస్తున్నా, మరి ఆ రోజు మీరు రైట్ ధర్మశ్రీ గారు రాగండి, రైట్ దయచేసి మిత్ర ఆగండి, దయచేసి మిత్ర ఆగండి, టైం సంబంధించి రాగల రెండు వారాల్లోనే ధర్మశ్రీ గారు మీరు ఆగండి, ఆయన ఏదో కీలకమైన ప్రకటన చేస్తున్నారు. ఒక్క విషయం ధర్మశ్రీ గారు మీరు ఆగండి, ఏంటి తిరుపతిరావు గారు రెండు వారాలు ఏదో డెసిషన్ వస్తుందా, డెసిషన్ వస్తుందని చెప్పేసి వచ్చినటువంటి ప్రకటన నేపథ్యంలో మేము ఆశా దృక్పథం ఉన్నాం, కాపాడబడుతుంది. ఫైనల్ గా రామ్ భూపాల్ గారు టైం అయిపోయింది, టైం అయిపోయింది, టైం అయిపోయింది, రామ్ భూపాల్ గారు రైట్ మీద రాగండి, రామ్ భూపాల్ గారు రెండు వారాల్లో ఒక మాట సార్, తిరుపతిరావు గారు చెప్పినట్టు రెండు వారాల్లో విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగం నిర్వహిస్తుందని ప్రకటన వస్తే అది ఆంధ్ర రాష్ట్రానికి విశాఖ ఉక్కుకు చాలా మేలు, ఆ రకమైన ప్రకటన రావాలని కోరుకుంటాం. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తే దానికి విరుద్ధమైన ప్రకటన వస్తుందేమో, తిరుపతిరావు గారు దానికి సిద్ధం కావాలి ముందు, మనకు అంచనా ఉంది. తిరుపతిరావు గారే పాపం ఎక్కువ ఊహించుకుంటున్నాడు అలా ప్రభుత్వం మీద, అది ఊహించు. రెండోది, ఈరోజు ఒక సినీ నటికి సంబంధించి ఆమె మీద జరిగినటువంటి కొన్ని ఆరోపణల మీద కేసు విచారణ జరుగుతుంది. నిజంగా ఏ మహిళ మీద అయినా సరే అక్రమాలకి అవినీతికి లేదా వాళ్ళ బలవంతానికి అత్యాచారాలకు పాల్పడిన ఏ ఒక్కరిని కూడా ఏ రాజకీయాల్లో ఏ స్థాయిలో ఉన్నా ఏ అధికారులైనా వాళ్ళని కఠినంగా శిక్షించాలి, దాంట్లో మనకి ఎవరికి అభ్యంతరాలు ఉండకూడదు. కానీ ఈరోజు జరుగుతున్న పరిస్థితులు చూస్తే ఒక సినీ నటికి ఇచ్చినంత ఆ కేసుకి ఇస్తున్నంత ప్రాధాన్యత, ఆంధ్ర రాష్ట్రంలో అనేక కేసులు జరుగుతున్నాయి, అనేక చోట్ల మహిళల మీద జరుగుతున్నాయి, ఎందుకని ప్రాధాన్యత ఇవ్వడం లేదు, ఎందుకని అక్కడ కేసులు రిజిస్టర్ అయిన కేసులు తారుమారు అయిపోతున్నాయి కదా, అక్కడ ఎందుకని ప్రాధాన్యత ఇవ్వడం లేదు, గొడవలతో గొడ్డలతో తీసుకుని అమ్మాయిలు వేధిస్తున్న కేసులు ఉన్నాయి, కాలేజీల్లో చాలా మందిని వేధింపులకు గురి చేస్తున్న కేసులు ఉన్నాయి, వాటి గురించి ఎందుకని పట్టించుకోవడం, ఎట్లాంటి దాంట్లో కనీసం కానిస్టేబుల్ కూడా సస్పెండ్ చేయలేనటువంటి ప్రభుత్వం, ముగ్గురు ఐపీఎస్ ఒక సినీ నటి కేసులో సస్పెండ్ చేశారు అంటే ఈ కేసు కూడా వాళ్ళకుంటే పాపులారిటీని బట్టి కేసు ప్రాధాన్యతలు ఉండకూడదు, ఏ ప్రభుత్వమైనా ఎవరమైనా వ్యక్తి బాధితులను బట్టి న్యాయం జరగాలి. రామ్ గోపాల్ గారు గుడ్లవల్లేరులో అంత పెద్ద ఆరోపణలు వస్తే అసలు ఏమి లేవని క్షణాల్లో తేల్చేశారు. అది
రాజకీయ కక్ష సాధింపుల కోసం ఐఏఎస్ లను ఐపీఎస్ లను స్వప్రయోజనాలకు వాడుకునే ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల దృష్టిలో బదనం అవుతుంది. ఎందుకంటే ఈ రోజు చూస్తున్నాం కేంద్రంలో చాలా సుప్రీంకోర్టు కాబట్టి అంటారు సార్. సుప్రీంకోర్టు జడ్జిల్ని అనుమానించే పరిస్థితి వచ్చింది, మీరు గమనించాలి. వీరన్నిటికీ ఎవరు కారణం? పాలక పార్టీలే కారణం. ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళ ఇళ్ల దగ్గరికి ఎందుకంటే అంత ప్రాధాన్యతలు ఇస్తున్నారు? వాళ్ళు ఏ రకంగా భక్తి పేర్లతోనో ఇంకో పేరుతోనో వాళ్ళ ఇళ్ల దగ్గర పిలిపించుకొని ఏం జరుగుతున్నా, ఈ రోజు జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ధర్మశ్రీ గారు టైం అయిపోయింది చెప్పండి. అంటే ప్రజాస్వామి కేసులో కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం ఆ రోజు అధికారులు చర్య తీసుకున్నారు తప్ప కోర్టు ఇచ్చింది, కోర్టు ఇచ్చిన డైరెక్షన్ మీద వెళ్తే ఇవి కావాలి వాంకెళ్ళి చేసినట్టు వీళ్ళు సస్పెండ్ చేశారు, అది తప్పు. రైట్, ఓకే. ధర్మశ్రీ గారు, తిరుపతిరావు గారు, రాంభూపాల్ గారు, ముగ్గురికి కూడా ధన్యవాదాలు. పలువురు మాట్లాడారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చ కార్యక్రమం. నమస్కారం.